Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రాజధాని అంశంపై ఉండవల్లి మౌనం ఎందుకో తెలుసా? జగన్ సర్కార్ మూడు రాజధానుల అంశంపై తెలుగు రాష్ట్రాల్లో చర్చలు రచ్చలు దాదాపు నెల రోజులుగా సాగుతూనే ఉన్నాయి. రాజకీయ విశ్లేషకులు మేధావులు రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించే వారంతా చంద్రబాబు నిర్ణయాన్ని జగన్ నిర్ణయాన్ని సమర్థించడమో విమర్శించడమో పూర్తయిపోయాయి. ఒకపక్క అమరావతి అనుకూల మరోపక్క అమరావతి వ్యతిరేక ఉద్యమాలకు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఒకే ఒక్క పొలిటికల్ స్టార్ ఇంకా మౌనముద్ర వేయడం లేదు. ఆయనే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. ఏపీ అభివృద్ధికి తన విలువైన సలహాలు సూచనలు ఇస్తూ విభజన రాజ్యాంగ విరుద్ధమని ఇప్పటికీ సుప్రీంకోర్టులో పోరాడుతున్న ఉండవల్లి అరుణ్ కుమార్ రాజధాని అంశంపై నోరు విప్పకపోవడంతో విమర్శల పాలవుతున్నారు. చంద్రబాబు రాజధానిగా అమరావతిని ప్రకటించిన వెంటనే గతంలో రంగంలోకి దిగి అది భ్రమరావతి అని తేల్చిన మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఇప్పుడు మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చాక మౌనవ్రతం పాటించడం చర్చనీయాంశమైంది. ఈ కీలక అంశంపై ఉండవల్లి విశ్లేషణ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. అయినా ఆయన బయటకు వచ్చి దీనిపై మాట్లాడేందుకు సిద్ధం కాకపోవడమే అందరికీ అర్థం కాకుండా పోతోంది. అరటిపండు వలిచినట్లు క్లిష్టమైన అంశాలను కూడా వివరించే వాక్పటిమ ఉన్న ఉండవల్లి రాజధానులపై తనదైన శైలిలో విశ్లేషణ అందిస్తారని చూసిన వారికి ఇప్పుడు నిరాశే మిగిలింది. యూపీఏ ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ సూచనలను ఏవీ కూడా చంద్రబాబు సర్కార్ నాడు పరిగణలోనికి తీసుకోకపోవడంపై గతంలో ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్ర ఆగ్రహాన్ని ఆవేదనను వ్యక్తం చేశారు. అమరావతి కేవలం ప్రభుత్వం చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారం అని తేల్చేశారు. గ్రాఫిక్స్తో ప్రజలను మభ్యపెట్టి 10 సంవత్సరాల ఉమ్మడి రాజధాని హక్కులను చంద్రబాబు తాకట్టు పెట్టి రాష్ట్ర ప్రజల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చి చారిత్రక తప్పిదం చేశారన్నారు గతంలో ఉండవల్లి. అమరావతి ప్రాంతంలో 33,000 ఎకరాల 3 పంటల భూములను ల్యాండ్ పూలింగ్లో సేకరించడం దేశానికే తీరం నష్టం చేకూరుస్తుందని భవిష్యత్తులో అనేక సమస్యలకు కారణమవుతుందన్నారు నాడు అరుణ్ కుమార్. ప్రస్తుతం అమరావతిపై అనుకూలం లేదా ప్రతికూలంగా ఎవరు మాట్లాడినా విమర్శల పాలవుతున్నారు. ప్రభుత్వం జిఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ, మంత్రులతో హైపవర్ కమిటీ అంటూ ఇంకా అధికారికంగా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. ఈ కమిటీల రిపోర్ట్స్పై ఇప్పటికే మంత్రివర్గం పలు దఫాలు చర్చలు సాగిస్తోంది. దాంతోపాటు అసెంబ్లీలో సైతం రాజధాని మార్పుపై సుదీర్ఘ చర్చ ప్రత్యేకంగా వైసీపీ ప్రభుత్వం నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ వ్యవహారాలన్నింటిపై క్లారిటీ వచ్చిన తర్వాతే ఉండవల్లి అరుణ్ కుమార్ నోరు విప్పి ఆలోచన చేస్తున్నట్లు ఆయన సన్నిహితుల నుంచి వస్తున్న సమాచారం. సరైన ఆధారాలు లేకుండా ఎలా పడితే అలా మాట్లాడడం ఉండవల్లికి అలవాటు లేదు. అధికారిక లెక్కలతో కాగితాలతోనే ఆయన సాధికారిక వివరణలు ఇస్తారు. ఏ నిర్ణయంతో ఏది లాభం నష్టం స్పష్టంగా చెప్పే అలవాటు ఆయనది. జగన్ అధికారికంగా నిర్ణయం ప్రకటించిన వెంటనే దీనిపై ఉండవల్లి మాట్లాడతారని తెలుస్తోంది. ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రస్తుతం పుస్తక పఠనం, రచనా వ్యాసంగాలపై ప్రధానంగా దృష్టి పెట్టారు. వాటితో పాటు భావితరాలకు ప్రయోజనం కలిగేలా ఒక బుక్ బ్యాంక్ ఏర్పాటుకు, భవన నిర్మాణంపై ఆయన కాలం గడుపుతున్నారు. రాజ్యాంగ సంక్షోభ అంశాలపై దేశానికి రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే సూచనలు సలహాలను తన మిత్రులతో చర్చించి అందించేందుకు ఒక వేదికను రూపొందించే పనిలో బిజీ అయిపోయారు. దీనికోసం ఆయన సన్నిహితుడైన రాజ్యసభ సభ్యుడు కెవీపీ రామచంద్రరావు ఎంపీ ల్యాడ్స్ నుండి 30 లక్షల రూపాయలను ఇటీవల మంజూరు చేశారు కూడా. ఈ బుక్ బ్యాంక్ ఏర్పాటు పూర్తయితే ఉండవల్లి అరుణ్ కుమార్ అందరికీ అందుబాటులోకి రానున్నారని తెలుస్తోంది.